जय जनसेना जय जनसेना ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టు మన దగ్గర లక్ష రూపాయలు వసూలు చేసినట్టు వసూలు చేస్తున్నారు రోడ్లు కూడా చాలా అద్వానంగా దయనీయంగా తయారైనవి దాంతో ఎక్కడ రోడ్లు లేవు మన అధ్యక్షుల గారు కూడా పిలిపించారు రోడ్ల గురించి సోషల్ మీడియా ద్వారా మనం మెసేజ్లు కూడా పంపమని ఎక్కడైనా మన ఊర్లో గ్రామాల్లో కూడా వాడైన రోడ్లు ఉంటే ఆ రోడ్ల మీద కూడా మనం అర్జెంటుగా రేపు నుంచి ఈ రోజు నుంచే మనం స్టార్ట్ అయింది మూడు రోజుల్లో పంపించడానికి అవకాశం ఉంది ఇక నిత్యావసర వస్తువుల రేట్లు అయితే చెప్పక్కర్లా ఒక వంట నూనె ఉందంటే 70 రూపాయలు 80 రూపాయలు ఉండి ఈ రోజు 170 రూపాయలు 180 రూపాయలు 160 రూపాయలు అయిపోయింది కందిపప్పులు పప్పులు ఉన్నాయంటే 60 రూపాయలు ఉన్నాయంటే 100 రూపాయలు దాటేసి 110 120 రూపాయలు అయిపోయింది లెక్కర గురించి చెప్పక్కల వెరైటీ పేర్లు పెట్టే రామరావతి అటుపో ఇటుపో అని రకరకాలు ఉన్నాయి ఏం అర్థం కావట్లేదు ఏదో 60 రూపాయలు 80 రూపాయలు ఉండేది వాళ్ళు వచ్చిన తర్వాత 180 రూపాయలు 200 రూపాయలు చేసేసారు మనకి ఇస్తున్నారు సంవత్సరానికి 10,000 ఇస్తే మన దగ్గర 100,000 లాగేసినట్టు లాగేస్తున్నారు చాలా దౌర్భాగ్యంగా ఉంది గవర్నమెంట్ పరిస్థితి అయితే ఈ రకంగా మనకి చేయటం వల్ల మనకి ఉపాధి కల్పించడం మానేసి సంక్షేమ పథకాలతో సంక్షేమ పథకాలతో మనల్ని ముందుకి ఏదో నడిపిస్తున్న ప్రభుత్వం అన్నారు కదా ప్రభుత్వం నడపడం అనేది వాళ్ళ చేతనవట్ల చాలా అధ్వానంగా అయింది అప్పులు పాలైపోయి ఉన్నాం ఈ రోజున మన పరిస్థితి చూస్తే ఒక మనిషి ఒక్కంటికి నెత్తి మీద 100,000 రూపాయలు అప్పు ఉంది మనందరి నెత్తి మీద కూడా అంత ఘోరంగా మన రాష్ట్రం పరిస్థితి ఉంది ఇదే కంటిన్యూ అయితే మనం చాలా తిండి దొరకని పరిస్థితులు వస్తాయి చాలా అధ్వానంగా ఉంటుంది అమ్మటం మొదలెట్టారు మళ్ళీ కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ తనఖాలు పెడతాం మొదలెట్టారు అమ్మటాల భూములు గట్ర ఇదే రకంగా అయితే వెనిజులా అనే దేశం ఉండేదట ఉందే దేశం కానీ ఆ దేశాన్ని ఆ దేశంలో ఇలా సంక్షేమ పథకాలతో ముందుకు నడిపిస్తే అయిపోయాడు అతను ఒకసారి అయిపోయాడు మళ్ళీ రెండోసారి అయిపోయాడు కానీ ప్రజలకు ఈరోజు తిండి లేని పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది ఆ దేశం అలా మన రాష్ట్రం కూడా అంత వెనకబడే పరిస్థితులు ఉన్నాయి చేత ప్రజలకు కూడా అర్థమవుతుంది ఈరోజు మనం అప్పులు పాలైపోతున్నాం జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు చాలా ఘోరంగా ఉంది ఈ ఫెన్షన్స్ అన్నారు 3,000 ఇచ్చేస్తా ఉన్నారు 2,000 కాదన్నారు 2,200 చేసి ఇప్పుడు వరకు పెంచింది అయితే ఏం లేదు 250 పెంచారు సంవత్సరం తర్వాత కొత్త ఫెన్షన్స్ అయితే ఎవరికి ఇవ్వట్లా ఈ ప్రభుత్వ పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది ఇంకా ప్రతిపక్ష పార్టీ అయితే అక్కడ పత్తా కనపడలా వాళ్ళు ఎక్కడ కనపడతలా బయటకు రావట్లా ఆ పాత ఏమన్నా ఉంటే కేసులు అయ్యి తడివేసి లోపలే వేస్తారేమో అని భయపడుతున్నారు ఏ బాధ భయం లేకుండా తిరిగేది ఎవరంటే ఒక్క జన సైనికులు ఒక్కరే నిస్వార్థంగా తిరిగి జన సైనికులు ఇంచేతంటే మన నాయకుడు నిస్వార్థంగా ఉంటాడు మచ్చలైన నాయకుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎదురుకొస్తున్నాడు ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ప్రయాణం చేస్తున్నాం ఇంకా మన సైనికులు అయితే చెప్పక్కర్లా సొంత డబ్బులు తీసుకునే వస్తారు కరోనా టైంలో అయితే ప్రతి రూపాయి సొంత డబ్బులు పోగేసి ప్రతి గ్రామంలో కూడా నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ప్రతి గ్రామాన్ని పంచిపెట్టి సేవ చేసింది ఏదైనా ఉందంటే ఒక జన సైనికులు అని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి అయితే ఉంది అదే రకంగా మన సైనికులు ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నారు పూర్వం అంటే ఉండేవారు అప్పు జన సైనికులు అయితే పిల్లలు రా బాబు వాళ్ళ స్పీడు వాళ్ళు బల్లి తిప్పేస్తారు ఎన్ని చక్రాలు ఏహత్తారు లేకపోతే బల్లి వేసుకుని తిరిగేస్తారని చెప్పి ఏదైనా ఉందంటే వాళ్ళు స్పీడ్ తట్టుకోలేమంటావు చెప్తూ ఉండేవారు అప్పుడు ఈరోజు మన జన సైనికుల పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడైనా సమస్య ఉంది
ఎవరికైనా ఇల్లు కాలిపోయింది, ఎవరికైనా దెబ్బ తగిలింది, ఎవరికైనా ఏదో ఒంట్లో బాగోలేదంటే వాళ్ళు వచ్చి సేవ చేసేస్తారనే పరిస్థితి తీసుకెళ్ళిన అంత ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల వచ్చింది. అంత అవేర్నెస్ తీసుకొచ్చారు యువతలో. యువతలో కూడా చాలా మార్పు వచ్చింది, చాలా అందంగా ఉంది ఈ రోజున్న పరిస్థితులు. అయితే యువత తీసుకెళ్ళి పార్టీని ఎదురుకు తీసుకెళ్లి పరిస్థితి అయితే, కానీ మనకు కావాల్సింది అంటే అన్ని సామాజిక వర్గాల నుంచి బలం కావాలా. ఒక సామాజిక వర్గంతో అయితే మనం ఎదరికి వెళ్ళలేము. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క ఓటు తెచ్చుకోగలిగితే బయట మన రేపు 24 కాదు 23లోనే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. కొత్తపేటలో మన జనసేన జెండా ఎగురుతుంది. అయితే రేపాలు వెళ్ళిపోతారు, ప్రభుత్వాన్ని మనకు చిరాకొచ్చి పోతారు, వెళ్తారు, శాశ్వతాలు కాదు. ఆ భారాలు అయితే మన మీద పడిపోతాయి. ఈరోజు 10,000 ఇస్తామంటున్నారు, అప్పటికే 100,000 అప్పు అయిపోయి ఉన్నాం. ఇవన్నీ భారాలు ఎవరి నెత్తి మీద పడతాయి? రేపు భవిష్యత్తుకి 100,000 ఉంది. ఇంకా ఎదురెదురు ఎలాగే ఇదే ప్రభుత్వం ఉంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు 2 లక్షలు సుమారు చేసేస్తారు ఒక్కొక్క నెత్తి మీద. ఈ అప్పులన్నీ మన నెత్తి మీద ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు ప్రభుత్వాలు. రేపు భారాలన్నీ మన మీద పడతాయి. ఒక్కసారి ఆలోచించుకోవాలా? నిజాయితీ గల నాయకుడు, నీబద్ధతి గల నాయకుడు, న్యాయమైన నాయకుడు, ఒక నాయకుడు మనకు వచ్చాడు. ప్రజాసంతంలో కూడా ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత బయలుదేరింది. ప్రతిపక్షాన్ని అయితే 35 చేసి చూసి ఉన్నారు. అలా బోరు కట్టేసింది ప్రతిపక్షానికి. ముసలిళ్ళు అయిపోయారు వాళ్ళందరూ. వాళ్ళు బయటకు రావాలంటే భయపడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి ఎక్కడ లోపలేసేస్తారో మనం గట్టిగా మాట్లాడతామని మాట్లాడలేని పరిస్థితి. ఒక్క నిజాయితీగా నీబద్ధత గల పార్టీ ఏదైనా ఉంది, నాయకుడు ఎవరైనా ఉన్నారు, కాలు రేగలేసుకుని మా నాయకుడు నిజాయితీ అని చెప్పుకోవాలి. నాయకుడు ఒక్క మన పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు మా నాయకుడు నిజాయితీ అయినారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు తప్ప ఎక్కడ ఒక రూపాయి ఆశించలేదని చెప్పి. అదేవిధంగా ఆయన ఆలోచన తగ్గట్టుగా ఆయన మనం కూడా అదే ఆలోచనతో ముందుకెళ్తున్నాం, ఎక్కడ ఒక తప్పు చేయకుండా. అలాగే మన నాయకులు జన సైనికుల గురించి అయితే చెప్పకుండా, జన సైనికులు అయితే నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసే నాయకులు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే సైనికులే అందరూ కూడా. ఎక్కడైనా ఒక సమస్య ఉందంటే ఒక కరోనా టైంలోనే తీసుకున్న ఎగ్జాంపుల్, రాష్ట్రంలో కానీ నియోజకవర్గంలో కానీ 100, 200, 300 ఎవరి జోబులో అన్ని పోగేసి నిత్యావసర వస్తువులు కూరగాయలు ఇంకోటి ఇంకోటి పంచి మీద ఎవరైనా ఉందంటే రాష్ట్రంలో ఒక జన సైనికులకి మనం చెప్పుకోవచ్చు. ఏర్పోదా?